Hi Andy, hello everybody. This is your friend Sadhana. Those who are watching this video, welcome to What is Gold. How are you all? I am fine. This concept loki velle mundu evaraithe mana videos chustunaro viewers andarki subscribers ki alage comment chestu like chestu nannu encourage chestunna vallandarki kuda chaala chaala dhanyavaadalu andi. అలాగే ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేయండి కాన్సెప్ట్ ఉంది కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే మళ్ళీ ఒక డిజైనర్ వీడియోతో ముందుకు వచ్చానండి అయితే ఇది మంచి బనారస్ శారీ అండి మంచి మ్యాంగో ఎల్లో సిల్వర్ ఇంకా కాపర్ కలర్ తో ఇలా అన్ని కూడా మ్యాంగో బూటీస్ వచ్చాయండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటే అప్పటిలో ఫ్యాషన్ ఉన్నప్పుడు కొనుకున్నానండి మళ్ళీ ఇప్పుడు ఇది ట్రెండ్ లోకి వచ్చింది అందుకే ఆల్వేస్ గోల్డ్ ఇస్ గోల్డ్ అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ శారీ ఇక్కడ మనం వేసుకునే దగ్గర ఇప్పుడు ఎలాగైతే వేసుకుంటే ఇలా ఫ్రంట్ లో వస్తుందో ఇలా చూసారైతే బ్యూటిఫుల్ లుకింగ్ వస్తుందో ఇక్కడే పడిందండి శారీ అయినా మనం వదిలేస్తామా కాస్త కొద్ది రోజులు ఇలా వెనకాల చూడండి మళ్ళీ ఒక క్లాత్ వేసి కాస్త ఇలా స్టిచ్ చేసేసి కవర్ చేసేసి ఇలా కట్టేసుకున్నానండి కానీ మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత దీనికి ఈ బ్లౌజ్ ఇలా పగిలిందండి మామూలుగా కొన్ని ఇయర్స్ అయిన తర్వాత కామని కదా పగలడం అనేది అయితే అప్పుడు దీనికి ఇలా నేను వర్క్ చేయించానండి మ్యాంగోస్ అంతా కూడా ఇందులో కూడా కాపర్ ఇంకా సిల్వర్ థ్రెడ్ తోనే శారీలో ఎలాగైతే వచ్చిందో బ్లౌజ్కి కూడా అలాగే వర్క్ చేశారు ఇంకా దీన్ని పడేయడం మామూలుగా మనమైతే ఏం చేస్తాము పాడైంది అంటే కొద్ది రోజులు బాధపడి ఎందుకంటే ఇష్టంతో వర్క్ చేయించుకున్నటువంటి బ్లౌజెస్ కాబట్టి కొద్ది రోజులు బాధపడ్డా తీసి పక్కన పడేస్తాం కదండి కానీ నేను అలాగే ఉంచాను సర్లే ఎందుకైనా పనిచేస్తుంది ఎప్పుడైనా ఏదైనా యూజ్ అవుతుందిలే హ్యాండ్స్ అయినా మార్చొచ్చు ఏదైనా చేయొచ్చులే అని అనుకున్నాను కాకపోతే నాకు సేమ్ కలర్ మళ్ళీ ఒక శారీ అనుకోకుండా ఈ శారీ తీసుకున్నాను ఆల్రెడీ మీకు చూపించాను ఈ శారీ సేమ్ ఎల్లో అలాగే ఉంటుందండి ఇలా కింద వైపుకి పెద్ద బార్డర్ ఇలా వస్తుంది పై వైపుకి ఓన్లీ జరీ బార్డర్ ఇలా వస్తుంది సేమ్ దాదాపు దగ్గర కలర్స్ చూడండి ఇలా వచ్చేసింది శారీ అంతా కూడా అయితే ఈ శారీ నేను చేయను అలానే ఉంచుతాను కానీ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ ఇది ఇలా స్టిచ్ చేసుకున్నా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీనిపైన ఉండేటువంటి మగ్గం వర్క్ ఈ మ్యాంగోస్ అన్నీ కూడా అలాగే ఈ బార్డర్ ఈ నెగ్కి ఏదైతే చేశామో అది కూడా అంతా కూడాను కట్ చేస్తాను కట్ చేసి దీనిపైన వర్క్ చేస్తాను బాగుందన్న థాట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇవన్నీ కూడా కట్ చేసేసుకుందాం కట్ చేసుకుందాం మెల్లగా చించాలి అంటే ప్రాణం పోతుంది కానీ తప్పదు కదా ఇవన్నీ బిల్లలన్నీ కట్ చేసుకుందాం ముందైతే జాగ్రత్తగా ఇలా కట్ చేయాలండి కాస్త ఎమరపాటుగా అటు ఇటు అయినా థ్రెడ్ కట్ అవుతుంది కదా థ్రెడ్ కట్ అవుతే చేయను కాబట్టి మొత్తం అంతా పోతుందండి అందుకని జాగ్రత్తగా అలా కట్ చేస్తున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ ఇవైతే నేను అన్నీ ఇలాగా కట్ చేశానండి ఇంకా ఈ చుట్టూ ఉన్నటువంటి ఎల్లో క్లాత్ అంతా కూడా కట్ చేసేసి ఇలా పెట్టేద్దాం ఇలా అన్నీ పెట్టేసి జస్ట్ చుట్టూ తటాకాలు వేసుకుంటే సరిపోతుందండి ఎలా పెట్టాలి అనేది నేను మీకు షేర్ చేస్తాను చూసారా అండి అన్నీ అయితే ఇలాగ పెట్టాను ఎంత బాగా లుక్ వచ్చిందో చూడండి అన్నీ ఇంకా చుట్టూత ఇలా టాకాలు వేసుకుంటే సరిపోతుందండి టాకాలు వేస్తూ నేను మీతో షేర్ చేస్తాను చాలా బ్యూటిఫుల్ లుకింగ్ వచ్చిందండి మనకి ఎలాంటి బాధ లేదు అయ్యో పాడైపోయింది డబ్బులు వేస్ట్ అయ్యాయి అన్న బాధ లేదు మళ్ళీ మనకి ఇంకొక కొత్త డిజైనర్ బ్లౌజ్ కూడా ప్రిపేర్ అయిపోతుంది చూసారా జస్ట్ అక్కడక్కడ టాకాలు వేసేస్తే సరిపోతుంది ఇంకా నేను స్టిచ్ చేస్తూ మీకు షేర్ చేస్తాను చూడండి ఇప్పుడైతే ఆ చుట్టూ ఉన్నటువంటి ఎల్లో క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలండి జస్ట్ ఆ సిల్వర్ థ్రెడ్కి ఏమాత్రం టచ్ అవ్వకుండా ఎందుకంటే ఆ థ్రెడ్ ఒక దగ్గర తెగిందనుకోండి మొత్తం అంతా
పోతుంది అందుకని జాగ్రత్తగా థ్రెడ్ కట్ అవ్వకుండా అలా అన్ని కూడా కట్ చేసి పెట్టుకుందామండి చిన్న తాటండి అంతే క్రియేటివ్ గా మనం ఆలోచిస్తే ఏది వృధాగా పోదండి ఇంకా అంతా కూడా నేను అలాగా కట్ చేసాను చిన్న చిన్న రిమైనింగ్ ఏమన్నా ఉన్నా కూడా అంతా కూడా తీసేస్తే సరిపోతుందండి చూసారా ఒక మంచి మనకి మ్యాంగో పీస్ అనేది వచ్చేసింది ఇప్పుడు అలా నేను అన్ని పిన్స్ పెట్టేస్తాను మధ్యలో ఒక పిన్ పెట్టేస్తే సరిపోతుంది ఇంకా మనకి అడ్జస్ట్ చేసుకోరాదు అనుకున్న వాళ్ళు జస్ట్ టూ పెట్టుకున్నా సరిపోతుందండి మొత్తం అంతా కూడా ఆ మిడిల్లో రెండింటికి ఆ చివరి నుంచి ఈ చివరికి పెట్టేస్తే చూసారా పిన్ కూడా దిగట్లేదు అంటే కొంచెం కూడా గ్యాప్ లేకుండా వర్క్ చేశారు చక్కగా డిగ్నిఫైడ్గా నీట్గా వర్క్ చేశారు అది ఇంకా థ్రెడ్ అయితే తీసుకున్నాను చూడండి మీకు జస్ట్ టాకాలు వేసి చూపిస్తాను నేను మీరు ఇంకా ఈ టాకాలు సరిపోదు అనుకుంటే ఆ టాకాలు వేసుకున్న తర్వాత చుట్టూతా మిషన్తో వేసినామనుకోండి మిషన్ కుట్టు వేసినామంటే ఇంకెప్పటికీ పోదండి నేనైతే జస్ట్ ఇప్పటికి ఇలా వేస్తున్నాను ఎందుకు అంటే వర్క్ బ్లౌజెస్ డిజైనర్ శారీస్ మనం ఎప్పుడు కూడా ఎక్కువగా యూజ్ చేయము కాబట్టి పెద్దగా నో నీడ్ టు స్టిచ్ అండి మిషన్ మీద కుట్టాల్సిన పని ఏమీ లేదు జస్ట్ మనం అలాగా టాకాలు వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రేమ్ పెట్టేసినాం అనుకోండి ఇంకా ఈజీగా అయిపోతుంది కాకపోతే ఫ్రేమ్ నాకు కింద ఉంది నేను పైన ఉన్నాను కాబట్టి కిందకి వెళ్ళినప్పుడు ఫ్రేమ్ పెట్టి చూపిస్తా మీకు ఫ్రేమ్ పెట్టేసుకున్నాం అనుకోండి హ్యాండ్లింగ్ ఈజీగా అవుతుంది స్టిచ్ చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది మీకు చూపించాలి అని ఒకటి మెల్లగా వేస్తున్నాను లేదు అంటే ఫాస్ట్గానే చేసిస్తాను అలా అంతా కూడా చుట్టూతా టాకాలు వేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీ అండి మీ దగ్గర ఏవైనా మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ వర్క్ బ్లౌజెస్ మగ్గం వర్క్ కానీ ఇలాంటి కట్ చేస్తే మళ్ళీ వేసుకునేటట్టు ఉండేటువంటి పీసెస్ కనుక ఉంటే పడేయకండి మీకు రాదనుకోండి మీరు చేయరనుకోండి టైలర్కి ఇవ్వండి లేదంటే ఇలా వర్క్ చేసేవాళ్ళు ఉంటారు కదండి హ్యాండ్ వర్క్ చేసేవాళ్ళు ఇలాను వాళ్ళకి ఇవ్వండి వాళ్ళే మీకు మంచి డిజైనర్ బ్లౌజ్ మళ్ళీ చేసి పెడతారు సింపుల్ అండి అలా నేను అన్నీ కూడా నెమ్మదిగా టాకాలు వేస్తూ వస్తున్నాను ఇంకొక రెండు స్టిచ్చెస్ వేస్తే వచ్చేస్తుంది ఈ చివరికి వచ్చేస్తాం ఈ చివరికంతా వచ్చిన తర్వాత పిన్ తీసేసుకుందాం పిన్ తీసేసి ఆ రెండు టాకాలు వేస్తే చూసారా ఎంత బ్యూటిఫుల్ లుకింగ్ వచ్చిందో మీకు ఎలా అనిపిస్తుందో కానీ రియల్గా నేను బయట చూస్తే మాత్రం ఇలా రీఅరేంజ్ చేశాను రీస్టిచ్ చేశాను అంటే మాత్రమే ఎవరు నమ్మరండి బ్లౌజ్లో మనం వర్క్ చేయించినట్టుగానే ఉంది ఎందుకంటే మగ్గం వర్క్ కొన్న పీసెస్ అయితే కావు బయట షాపుల్లో కొన్న పీసెస్ అయితే చూడగానే ఈజీగా ఇవి షాప్లో కొన్నాము అని అనిపిస్తుంది కానీ ఇది ఆల్రెడీ మగ్గం వర్క్దే కాబట్టి అలా రీఅరేంజ్ చేసినట్టుగా ఎక్కడ మనకి కనిపించదు మధ్యలో కూడా ఒక రెండు స్టిచ్చెస్ అలా వేసుకున్నామనుకోండి ఇంకా మధ్యలో కూడా కదలకుండా ఉంటాయండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో జస్ట్ వెనక్కి తిప్పేసి నాట్ వేసేస్తే సరిపోతుంది అంతే జస్ట్ 5 మినిట్స్ అండి ఒకరోజు కూర్చుంటే ఈ బ్లౌజ్ అంతా అయిపోతుంది నేను ఇంకా మిగిలినవన్నీ స్టిచ్ చేసిన తర్వాత మీకు వీలైతే యాడ్ చేస్తాను లేదంటే తర్వాత నేను స్టిచ్ చేసేసుకుంటాను ఇంకో పీస్ కూడా అలా కట్ చేసేసాను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను మీకు చూసారా అండి అలా మనం ఎంత డిస్టెన్స్లో కావాలో చూసుకొని సెట్ చేసుకోవాలి ఫ్లవర్కి అంటే మ్యాంగోకి మ్యాంగో బూటీకి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి అని చూసుకొని సెట్ చేసుకోవాలి చూసారా పిన్ కూడా దిగట్లేదు అంత గ్యాప్ లేకుండా దగ్గరగా స్టిచ్ చేశారు మగ్గం వర్క్ అంటేనే అంత లేండి కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలో అక్కడి నుంచి థ్రెడ్ పెట్టేసుకోండి జస్ట్ అలా టాకాలు వేస్తూ వెళ్ళండి నేను ఇదైతే దగ్గర దగ్గర వేసి చూపిస్తున్నాను ఫస్ట్ అదైతే మీకు దూరంగా వేసి చూపించాను కానీ ఇది దగ్గరగా వేసి చూపిస్తున్నాను ఎందుకు అంటే మీరు జస్ట్ ఇలా హ్యాండ్తో చేసేసుకొని వదిలేస్తాము అంటే దగ్గరగా వేసుకోండి లేదు మళ్ళీ ఒకసారి మిషన్తో ట్రై చేస్తాము అనుకున్న వాళ్ళు మాత్రం
అలా దూరం దూరంగా టాకాలు వేసుకొని తర్వాత మిషన్ తో స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇంకా ఎక్స్‌పీరియన్స్ బాగా ఉన్న వాళ్ళైతే మీకు నో నీడ్ టు స్టిచ్ ఎందుకంటే ముందుగా మళ్ళీ స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీరు డైరెక్ట్ గా అలా పిన్ పెట్టేశాను కదా నేను ఆ మధ్యలో పిన్ పెట్టేసిన తర్వాత మిషన్ తో డైరెక్ట్ చుట్టు కొట్టేస్తే సరిపోతుందండి అంతే మీరు 3 టైప్స్ ఎలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు మీకు రాదు అనుకోండి ఈ బ్లౌజ్ తీసుకెళ్లి ఏ టైలర్ దగ్గరకు లేదు అంటే హ్యాండ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గరకు వెళ్లి ఇచ్చేయండి మీకు విత్ ఇన్ 1 డే లో మంచి డిజైనర్ బ్లౌజ్ ప్రిపేర్ చేసి ఇస్తారు తక్కువ మనీతో ఇది వేస్ట్ చేశామన్న బాధ ఉండదు మనీ వేస్ట్ చేశామన్న ఫీలింగ్ రాదు మళ్ళీ రీడిజైన్ చేసుకున్నామన్న హ్యాపీనెస్ కూడా మనకి వస్తుంది చూసారా ఇంకా అలా మధ్యలో పిన్ తీసేసి చివరన వేసాను ఇప్పుడు ఒక మధ్యలో 1 ఆర్ 2 టాకాస్ గనుక వేసుకున్నాం అనుకోండి ఇంకా కదలకుండా ఉంటుంది మధ్యలో కూడా అప్రపుడు లేస్తున్నట్టుగా అవుతుంది కాబట్టి లేవకుండా అటాచ్ అయి ఉంటుంది ఇదండి చూసారా చక్కగా రెండు అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తా మీకు బ్లౌజ్ కూడా అలాగా ఎలాగైతే ఉన్నాయో 3 అలాగే పెట్టేస్తాను ఇదైతే ఉంది కదండి నెక్తి ముందర గాని ఎక్కడన్నా పెట్టేసి అరేంజ్ చేస్తానండి చూసారా అండి మొత్తం అంతా బూటీస్ అన్ని కుట్టేశాను మ్యాంగోస్ చాలా చక్కగా సెట్ అయిపోయినే ఇంకా ఆ బ్లౌజ్ లోనే వచ్చినవే ఆ బ్లౌజ్ కి మగ్గం వర్క్ చేశారా అన్నట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయినండి బ్లౌజ్ కి బ్యాక్ అయితే అలా వేశాను హ్యాండ్ కి అయితే యాస్ ఇట్ ఇస్ గా ఓల్డ్ దానికి 3 ఎలాగైతే ఉన్నాయో దీని కూడా వేశాను ఎందుకంటే బోర్డర్ అంతా మనకి జరీ ఉంది కాబట్టిను ఇంకా ఫ్రంట్ పార్ట్ లో అయితే కనిపించే పార్ట్ దగ్గర అలా టు పెట్టేశానండి అలా సెట్ చేసేశాను ఇంకా మనకి నెక్ దగ్గర మిగిలినటువంటి బోర్డర్ కూడా అటాచ్ చేసుకుంటే అలా యు షేప్ లో డిజైన్ చేసుకోవచ్చుండి మన ఇష్టం ఇంకా రిచ్ లుక్ రావాలి అనుకుంటే అలా వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ డిజైన్ గనుక మీకు నచ్చితే ఇలాగా రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే మామూలుగా ఆర్గాన్స్ ఏ కాదు మన హ్యూమన్ బీయింగ్స్ కి ఆర్గాన్స్ మార్చడమే కాదు ఇలా మనం కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తే వీటిని కూడా రీ అరేంజ్ చేయొచ్చు ట్రాన్స్‌ప్లాంటేషన్ లాగా మనము ఈ వర్క్ ను కూడా చేయొచ్చు మీకు గనుక ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను స్టే ట్యూన్ విత్ మీ బై బై టేక్ కేర్ అండి బై